హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘురాజ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం లేపాక్షిలో సీతమ్మ వారి పాదం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఈ సీతమ్మ వారి పాదం మీద. ఇక్కడ మనకు ఈ సీతమ్మ వారి పాదం లక్షల సంవత్సరాల నుంచి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ నీరు 365 రోజుల సంవత్సరంలో వస్తూనే ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా సరే ఇక్కడ నీరు వస్తూనే ఉంటాయి. ఈ పాదాన్ని గమనిస్తే ఇక్కడ చూడండి, మన పాదాన్ని చూడండి, సీతాదేవి గారి పాదాన్ని చూడండి. సీతాదేవి పాదం కొంచెం పెద్దగా, అంటే త్రేతాయుగంలో పాద మనుషులు చాలా పెద్దగా ఉండేవారు కాబట్టి ఇది సీతమ్మ దేవి ఇక్కడ పాదం మోపినట్టు మనకు తెలుస్తుంది. జటాయు పక్షి రామాయణం జరుగుతున్నప్పుడు జటాయు పక్షిని రావణుడు ఈ కొండ మీద, అంటే ఇదంతా మొత్తం కొండ ఏరియా, ఇది 5 ఎకరాల తాబేలు కొండది. ఈ పాదం మోపకు ముందు ఈ గుడి ఏమీ లేదు. ఇక్కడ రామాయణంలో రావణాసుడు జటాయు పక్షి యుద్ధం ఈ కొండ ప్రాంతంలోనే జరిగింది. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో రావణాసుడు జటాయు పక్షి 2 రెక్కల్ని నరికివేయడం జరిగింది. ఆ జటాయు పక్షి శ్రీరామచంద్రుడు వచ్చే వరకు బతికి ఉండాలనే ఉద్దేశంతో సీతమ్మ వారు ఇక్కడ పాదాన్ని మోపారు. ఈ పాదంలో మనకు 365 రోజులు నీరు వస్తూనే ఉంటుంది. ఇక్కడ నీరు ఇంకిపోవడం జరగదు. ఎంత ఎండాకాలమైనా ఇక్కడ ఈ నీరు వస్తూనే ఉంటుంది. మనం గమనించవచ్చు ఇక్కడ శ్వేతాయుగ కాలం నాటి సీతమ్మ వారి పాదం మీద ఇక్కడ గమనిస్తే ఇదంతా ఇక్కడ రండి చూద్దాం. ఇక్కడ ఈ సీతమ్మ వారి పాదం తర్వాత ఇక్కడ ఇవి చూడవచ్చు. ఇక్కడ ఇక్కడ ఇవి గమనించండి. ఇవి ఇవి మొత్తం ఇక్కడ ఈ గుడి చెక్కిన శిల్పులు ఉంటారు కదా, వారు భోజనం తినడానికి ఏర్పరచుకున్న కంచెలు. ఇవి మన ప్లేట్లు ఉంటాయి కదా ఇంట్లో, అలా ప్లేట్లు. ఇవి పప్పు, మనం ఇప్పుడు ఎప్పుడైతే పప్పు, మజ్జిగ, సాంబారు, రసము ఇలా ఉంటాయి కదా, అలా అన్నింటికి వారు చూడండి ఎంత ప్లేట్ ప్లేట్ ఉందో. ఇది ఇది సుమారు 480 సంవత్సరాల క్రితం ఈ శిల్పులు చెక్కారు. అక్కడ సీతమ్మ వారి పాదం మనకు సుమారుగా 100 సంవత్సరాలు పైనే సీతమ్మ వారి, ఎందుకంటే త్రేతాయుగం నాటి సీతమ్మ వారి పాదం కాబట్టి సుమారు 100 సంవత్సరాల పైన, అంటే ఈ గుడి నిర్మించకుండా ముందే మనకు సీతమ్మ వారి పాదం ఇక్కడ ఉంది. సీతమ్మ వారి పాదం అనే కాదు, ఇక్కడ పంచలింగాలు, సీతమ్మ వారి పాదం ఉంది కాబట్టి తిరుగుపన్న కాదు ఇక్కడ గుడి కడితే. ఈ గుడి మొత్తం 5 ఎకరాలు ఇది కొండ మీద చెక్కడం జరిగింది. ఈ కొండని తాబేలు కొండ అంటారు, ఎందుకంటే ఈ కొండ చూడడానికి తాబేలు ఆకారంలో ఉంటుంది, అందుకని ఈ కొండను తాబేలు కొండ అంటారు. 5 ఎకరాల ఈ తాబేలు కొండలో మొత్తం ఈ కొండ మీదనే రాయినంతా తీసుకొని ఇక్కడ ఈ గుడి మొత్తం నిర్మించడం జరిగింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.